టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం టుడే టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మోనికా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆలపల్లి మండలం మర్కోడు గ్రామంలోని జెడ్పీఎస్ఎస్ హైస్కూల్ ఉన్నత పాఠశాల నందు 9వ తరగతి మరియు 10వ తరగతి 56 మంది విద్యార్థులకు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ వేమూరి రాంబాబు తన స్నేహితుడు పోలు రాజేందర్ కలిసి తమ సొంతగా 15,000 ఖర్చుతో 56 మంది విద్యార్థులకు ఐడీ కార్డ్స్, బెల్ట్, టై విద్యార్థులకు సొంత ఖర్చుతో ఇవ్వడం జరిగింది. వేమూరి రాంబాబు మాట్లాడుతూ, నేను చదువు నేర్చుకున్న పాఠశాలల్లో నేను విద్యా చైర్మన్ కావడం నా అదృష్టమన్నారు. ఈ కార్యక్రమాన్ని జెడ్పీటీసీ కొమరం హనుమంతు చేతుల మీదుగా విద్యార్థులకు పంపిణీ చేశారు. హనుమంతు మాట్లాడుతూ, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన వేమూరి రాంబాబు పెద్ద మనసుతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు చాలా గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పాయం నరసింహారావు, మార్కోడ్ సర్పంచ్ కొమరం శంకర్ బాబు, తల్లపల్లి రవి, పాఠశాల హెచ్ఎం చెన్నేశ్వరరావు, పాఠశాల ఉపాధ్యాయులు రాధా, అరుణ, రమేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల సంపూర్ణ అభివృద్ధే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం. ఈ రోజు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, మర్పల్లి మండలంలోని సిరిపురం, కొత్లాపూర్, పంచలింగాల్, నర్సాపూర్, గుండ్లమర్పల్లి, పిల్లిగుండ్ల, తుమ్మలపల్లి, నర్సాపూర్ పెద్దతండ, మొగిలిగుండ్ల, పట్లూర్, ఘనపూర్, మర్పల్లి కలాన్ గ్రామాల్లో పర్మిషన్ రోడ్లు మరియు సీసీ రోడ్లు, పలు ఇతర అభివృద్ది పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ, గ్రామాల సంపూర్ణ అభివృద్దే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. గ్రామీణ రవాణా వ్యవస్థతో ప్రజల ఆర్థిక అభివృద్దికి సంబంధాలు ఎంతోగాని ముడిపడి ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్దిని చూసి ఆకర్షితులై ఎంతో మంది గులాబీ కుటికి చేరుతున్నారన్నారు. సంక్షేమాన్ని, అభివృద్దిని సమపాళ్లుగా పరుగులు పెట్టిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండలరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, ఎంపీపీ బట్టు లలిత, జెడ్పీటీసీ మధుకర్, ఏఎంసీ చైర్మన్ దుర్గం చెరువు మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, రైతు బంధు సమితి మండల అధ్యక్షుడు నాయబ్ గౌడ్, సర్పంచుల సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ సోహైల్ షరీఫ్, ఆయా గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, డైరెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే మదన్ రెడ్డి కొద్ది రోజుల క్రితం వరకు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ కరోనా బారి నుండి కోలుకొని నర్సాపూర్ సహకార ఆంజనేయస్వామి గుడి నుండి చాకలమెట్ల వరకు పాదయాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఇందులో నర్సాపూర్ మున్సిపాలిటీ కౌన్సిలర్లు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. మీతో నేను కార్యక్రమంలో భాగంగా ఈరోజు వికారాబాద్ నియోజకవర్గం కోట్పల్లి మండలంలోని మల్షెట్పల్లి తండా కంకనాలపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలంలో మల్లేటుపల్లి తండా
కంకనాలపల్లి గ్రామంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మేతుకు ఆనంద్ గ్రామాలు తిరిగి వారి పరిస్థితులను అడిగి తెలుసుకోవడం జరిగింది. కళ్యాణలక్ష్మి పెళ్ళైనటువంటి వారి ఇంటికి వెళ్లి మీకు కళ్యాణలక్ష్మి పథకం వచ్చిందా అని ప్రతి ఒక్కరిని అడగటం జరిగింది. అంతేకాకుండా మిషన్ భగీరథ వాటర్ గురించి కూడా అడగటం జరిగింది. మిషన్ భగీరథ వాటర్ లో మాకు సమయానికి నీరు వస్తున్నాయని వారు ఎమ్మెల్యేకి చెప్పడం జరిగింది. పని చేయని వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగిందని వారి గురించి అధికారులను అడగటం జరిగింది. నీతో నేను కార్యక్రమంలో ఆయన ముఖాముఖి ప్రజలతో అడిగి వారి యొక్క పరిస్థితిని తెలుసుకోవడం జరిగింది. మీకు నేను ఉంటానని ఆయన వారికి నచ్చజెప్పడం జరిగింది. అధికారులను అడిగి వారికి వెంటనే న్యాయం చేయాలని వాళ్ళకి చెప్పారు. ఆ గ్రామస్తులు ఆయనకు ఎంతో కృతజ్ఞతలు తెలిపారు. నీలాంటి నాయకుడు ఇంతవరకు మధ్యకు ఎప్పుడూ రాలేదని ఇదే మొదటిసారని వాళ్ళు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. నమస్తే డాక్టర్ గారు, బాగున్నారా? నేను కంకనాలపల్లి తండాలో ఉన్నాను. కోట్పల్లి మండల్ కంకనాలపల్లి తండాలో ఉన్నాను. ఏం పేరు? చెల్లె సుజాత అని ఒక అమ్మ కొంచెం మెంటల్ రిటార్డెడ్ ఉంది. సదరం క్యాంప్ ఎప్పుడుంది మన దగ్గర? వీళ్ళు అప్లై చేసుకుంటారు. సీను నాయక్ అని చెప్పి మీ దగ్గరకు వస్తాడు. ఆ అమ్మాయికి ఆ సర్టిఫికేట్ గురించి చూడండి. పెన్షన్ గురించి నేను అలర్ట్ చేస్తాను. శ్రీను నాయక్ అని వచ్చి కలుస్తారు సార్. సుజాత వాళ్ళ సార్ సార్ ఏమక్క బాగున్నారా? ఇల్లు గిట్ల వస్తున్నాయా? బ్యాగ్ బాగున్నట్లేదు. నడుస్తున్నాయా? వస్తున్నాయట. సిగ్నల్ గిట్ల బాగానే వస్తాయి. మంచిగా వస్తున్నాయి. స్కూల్ ఓపెన్ చేస్తే మంచిదా? మరి మీకు ఇట్లే బాగున్నదా? అవునా? ఎందుకు ఇంటికాడ బాగాలేదా? చీర్ల కాడికి పట్టకపోతుండ్రు? ఏమన్నా మేకల కాడికి పట్టకపోతుండ్రా? దూళ్ళ కాడికి మేకల కాడికి ఏమన్నా దొరకపోతుండ్రా? అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఉదయం 6:30 గంటలకు కంకనాలపల్లి తండా అయినటువంటి మల్సెట్పల్లి తండా లోపల అన్ని వీధులు మేము తిరుగుతూ ఉన్నాము. పెన్షన్లు అందరికీ వస్తున్నాయా లేదా, కళ్యాణలక్ష్మి ఎవరికైనా రావాల్సింది ఆగిపోయిందా, లేకపోతే ఇంకేమైనా కరెంటుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా, నీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్నాయా అని చెప్పి తండా లోపల మేము అన్నీ కూడా గల్లీలు తిరగడం జరిగింది. అయితే ఇక్కడ భగీరథకు సంబంధించినటువంటి కార్యక్రమం అయితే అన్ని కూడా పైపులు గిట్ల వేయడం జరిగింది. కాకపోతే వీళ్ళు నల్లాలు ఫిట్ చేస్తే మళ్ళీ తీసేసిండట. నల్లాలు తీసేయడంతో ఏమవుతున్నది, రోడ్ల మీద నీళ్లు పోతున్నాయి, నీళ్లు వేస్ట్ పోతుంది ఒకటి, అవన్నీ కూడా రోడ్లు పాడవుతున్నాయి. అట్లాగే మేకలను దూళ్ళనంతా కూడా రోడ్ల మీద కట్టేస్తూ ఉన్నారు. అందరికీ నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మన ఇంటి చుట్టుపక్కల మనం శుభ్రంగా పెట్టుకుంటే పక్కల శుభ్రంగా ఉంటుంది. కాబట్టి నల్లాలు ఫిట్ చేయమని చెప్పి మేము ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారికి చెప్పడం జరిగింది. వాళ్ళు తీసేయకూడదు అని చెప్పి కూడా ఇంకా ప్రజలందరినీ కోరుతూ ఉన్నాము. ఆ మేకలను దూళ్ళు ఏమైనా ఉంటే కూడా పక్కల కట్టేసుకోవాలా. అట్లాగే ఇందాక మేము అక్కడ పోతూ ఉంటే ట్రాన్స్ఫార్మర్కు దగ్గరలో వైర్లు కిందికి ఉన్నాయి, వేలాడుతూ ఉన్నాయి. అవి రెండు తగిలి షాక్ వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి వాళ్ళు కట్టి పెట్టిండ్రు. అవి కూడా వెంటనే ఏఈ గారు ఎక్కడున్నారు? ఈ రోజే పరిష్కారం అయిపోవాలా, అది ఆ సమస్య మొత్తం తీరిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ట్రాన్స్ఫార్మర్కు దగ్గర షాక్ వస్తుందంట. మరి అక్కడ ఏమిది ప్రాబ్లం ఉంది, అర్థింగ్ పెట్టాలని చెప్పి చెప్తా ఉన్నారు. అర్థింగ్ పెట్టి ఇచ్చేసేయాలా, అది ఒకటి చెప్తా ఉన్నాం. ఇందాక చాలామందికి అక్కడక్కడ కొంతమందికి పెన్షన్లకు సంబంధించినవి ఆగిపోయినాయని చెప్పి చెప్తా ఉన్నారు. ఆ పెన్షన్లకు ఎవరికైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరూ అప్లికేషన్లు తీసుకోమని చెప్పి సంబంధిత అధికారులకు చెప్పడం జరిగింది. దానికి పెన్షన్లు కూడా రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా వచ్చేటట్లు చేస్తాము. కొంతమందికి సర్టిఫికెట్లు రాలేవంటే ఆ సదరం క్యాంపుకు సంబంధించి ఆ డాక్టర్కు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. అక్కడ సదరం క్యాంపులో సర్టిఫికెట్ ఇప్పించేసేసి అక్కడ పెన్షన్ రావాలని కూడా చూస్తా ఉన్నాం. ఇట్లా ఒకటని కాదు, ప్రతి ఇంటి లోపల టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు అన్నీ చేరుతున్నాయా లేదా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేటటువంటిది అన్నీ చూసి వాళ్ళ బాగోగులు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో మీతో నేను, అంటే మీ లోపల నేను ఒక్కరిని అనేటటువంటి ఉద్దేశంతో, ఎమ్మెల్యే అంటే ఎక్కడి నుంచో రాడు, మీ దగ్గర నుంచే వస్తారు కాబట్టి మీతోటే కలిసి ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు మల్సెట్పల్లి తండాలు తిరగడం జరిగింది. ఇక్కడ నుంచి అయిపోయిన తర్వాత కంకనాలపల్లి గ్రామానికి కూడా పోతున్నాము. అక్కడ కూడా అన్ని వీధులు తిరిగి ఎక్కడైనా సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించే దిశగా మేమందరం ప్రయత్నం చేస్తాం.
తూప్రాన్ మండలం ఘనపూర్ గ్రామంలో ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణంకి భూమి పూజ నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ పుష్ప నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆకుల రవి, ఎంపీపీ స్వప్న, మాజీ జెడ్పీటీసీ సుమన్ భాస్కర్ రెడ్డి, పార్టీ గ్రామ అధ్యక్షుడు మల్లబోయిన వెంకటేష్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.